ఏపీఆర్సీ 2021 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరి మైండ్ లో ఇంటర్వ్యూ కి సంబంధించి చాలా చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తారు, 2019 లో ఏ విధంగా ఇండివిజువల్ యూనివర్సిటీస్ వాళ్ళే పిహెచ్డి అడ్మిషన్స్ ని ఆర్గనైజ్ చేసుకున్నట్టు అదే ప్రొసీజర్ ఫాలో అవుతారా లేదా సంథింగ్ డిఫరెంట్ గా ఫాలో అవబోతున్నారా? మన అఫీషియల్ గెజిట్ లో ఆర్సెట్ కి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు రెండు ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పదలుచుకున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మనకు చాలా వాట్సాప్ గ్రూప్స్, చాలా టెలిగ్రామ్ గ్రూప్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీ సబ్జెక్ట్ ఏంటి, తెలుగువా, హిందీయా, మేనేజ్మెంటా, కామర్సా, ఎకనామిక్సా, జియోగ్రఫీయా, ఫిజికల్ సైన్సెసా, కెమికల్ సైన్సెసా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము దాదాపు 40 ఇండివిజువల్ సబ్జెక్ట్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేశాం. యాజ్ వెల్ యాజ్ 2022లో మీ గోల్ ఏంటి, ఏపీ సెట్టా, తెలంగాణ సెట్టా, ఏపీఆర్ సెట్టా, తెలంగాణ ఆర్ సెట్టా, లేకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్సా, జేఎల్ఆ, డిఎల్ఆ, బ్యాంక్సా, దానికి సంబంధించి కూడా మేము వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యే బెనిఫిట్ ఏంటంటే మీలాంటి ఎంతోమంది మీ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి అందులో ఎవరైనా ఆర్సెట్ ఎగ్జామినేషన్ రాశారా, వాళ్ళు రాస్తే ఏ టాపిక్స్ తీసుకోబోతున్నారు, యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ ప్రపోజల్ ఏమైనా ప్రిపేర్ చేశారా, మీ ఈక్వల్స్, సబ్జెక్ట్ ఈక్వల్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యే ఒక మంచి ప్లాట్ఫామ్ ఐడియా ఫ్రెండ్స్. దాంతోపాటు ఏ గోల్ అయితే మీరు సెట్ చేసుకున్నారో దానికి సంబంధించి మెటీరియల్ కానివ్వండి, సో మనకు వేరే ఆస్పెక్ట్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మేము కూడా రెగ్యులర్గా సబ్జెక్ట్కి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తుంటాం. డైలీ క్విజ్, వీక్లీ ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము. అన్నీ మీకు చాలా బెనిఫిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్వ్యూకి సంబంధించి మనకు అఫీషియల్ గెజిట్లో ఏ రకంగా మెన్షన్ చేశారో, దానికన్నా ముందు 2019లో ఇంటర్వ్యూస్ ఏ రకంగా జరిగాయి, 2019లో మీరు క్వాలిఫై అయ్యారా అవ్వలేదా అని చెప్పేసి ఏమైనా లిస్ట్ రిలీజ్ చేశారా, అటువంటిది ఏం చేయలేదు. 2019లో డైరెక్ట్గా ఎవరైతే ఇంటర్వ్యూస్కి ఎలిజిబుల్లో మీరు ఇండివిజువల్గా ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి ఆ డిఆర్సి, డిపార్ట్మెంటల్ రీసెర్చ్ కమిటీ ముందు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, వాళ్ళకి రీసెర్చ్ ప్రపోజల్ చూపియండి, వాళ్ళు ఇంప్రెస్ అయితే మీరు అడ్మిషన్ తీసుకోండి. దీంతో పాటు ఒక చిన్న అమౌంట్ కూడా కట్టాల్సి వస్తుంది. ఈ రకంగా చేశారు. అయితే ఈసారి అఫీషియల్ గెజిట్లో కొంచెం డిఫరెంట్గా ఆర్గనైజ్ చేయబోతున్నారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దీనికి ఇన్ఛార్జ్ తీసుకోబోతుంది. దాని గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒక్కసారి చూడండి. సపరేట్ ఇంటర్వ్యూ షెల్ బీ కండక్టెడ్ ఫర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ ఫర్ బోత్ Category 1 and Category 2. ఇది అఫీషియల్ గెజిట్ మై డియర్ ఫ్రెండ్. దీని కింద ద క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఇన్ ద ఏపీ ఆర్సెట్ టెస్ట్ shall appear for an interview before the committee appointed for this purpose. అంటే ఇండివిజువల్గా మీరు యూనివర్సిటీస్కి వెళ్ళి ఆ ట్రెడిషన్ని ఈసారి ఎంకరేజ్ చేయడం లేదు. సో ఈ పాయింట్ బట్టి మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ చూడండి. ద ఇంటర్వ్యూ షెల్ బీ ఫర్ 30 marks ఫర్ Category 1. Category 1లో ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో, అంటే Paper 1 మాత్రమే రాసింటారు కదా, వాళ్ళకి 30 marks. Paper 2 అంటే Category 2 వాళ్ళు Paper 1తో పాటు Paper 2 కూడా రాసింటారు కదా, వాళ్ళకి 60 marks మీద ఈ ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఐడెంటిఫైస్ యూనివర్సిటీస్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కొన్ని యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేస్తుంది. మేబీ మనకు ఒక్కసారి ఏపీ సెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా గుర్తెచ్చుకోండి. అప్పుడు కూడా ఏం జరిగింది అంటే సెలెక్టెడ్ యూనివర్సిటీస్ని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడే వాళ్ళు ఏపీ సెట్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో, సిమిలర్గా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేస్తుంది ఫర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఆర్ ఫ్యాకల్టీ ఆఫ్ ద పిహెచ్డి ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూసుకుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ గెజిట్ అండి అఫీషియల్గా చూడండి. ద కంపోజిషన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కమిటీ షెల్ బి 2 subject experts from the university conducting the interview. Suppose మీరు కెమిస్ట్రీకి సంబంధించి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వబోతున్నారు, ఆ యూనివర్సిటీలో కెమిస్ట్రీకి సంబంధించి 2 professors, లేదా రెండు ఎక్స్‌పర్ట్స్ ని తీసుకుంటారు ఆ కమిటీలో వాళ్ళు ఉంటారు two subject experts from other universities to be nominated by the competent authority State Council of Higher Education iddaru professorlu ye university lo conduct cheyabothunnaru akkada unna iddaru professorlu as well as evaraithe subject experts untaro vere universities nunchi vallu total ga naluguru ayipoyaru దాని తర్వాత చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ విల్ బి ద కన్వీనర్ ఆఫ్ ది కమిటీ సో టోటల్ గా మనకు 5 లేదా 6 మంది ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మీ సబ్జెక్ట్ కి సంబంధించి ఇద్దరు ప్రొఫెసర్స్ ఆ యూనివర్సిటీ నుంచి ఇద్దరు ప్రొఫెసర్స్ వేరే యూనివర్సిటీస్ నుంచి పిలువబడిన ఇద్దరు ప్రొఫెసర్స్ కన్వీనర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ వీళ్ళందరూ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ టోటల్ గా మనకు 5 or 6 మెంబర్స్ ఇక్కడ ఉంటారు ఒకవేళ చైర్మన్ గానివండి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇద్దరు వచ్చేస్తే మనకు టోటల్ గా 6 మెంబర్స్ ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ద ఇంటర్వ్యూ కమిటీ షల్ సబ్మిట్ ద ఇంటర్వ్యూ స్కోర్స్ టు ఏపీ ఆర్సెట్ ఆర్గనైజర్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు ద కన్వీనర్ ఏపీ ఆర్సెట్ విల్ రిలీజ్ ర్యాంక్ లిస్ట్ బై consolidating the marks obtained in the written test and the interview separately for category 1 and category 2 ikkada oka important vishayam edaithe undo so meer qualify ayipoyaru ante inka meeku phd seat confirm kaaledu so meer ee interviews ki attend avvali మోస్ట్లీ ఈ ఇంటర్వ్యూస్ మనకు జనవరి ఎండింగ్లో అంటే సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్లోనే ఉండొచ్చు మేబీ మనకు February 1st వీక్లో ఉన్న ఆశ్చర్యపోనీకి లేదు సో దీని తర్వాత మీకు కేటగిరీ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని ఈ ఇంటర్వ్యూ మార్క్స్తో రెండు కన్సాలిడేట్ చేసి దాని తర్వాత ఫైనల్ ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆ ర్యాంక్ లిస్ట్ బేస్ పైన మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి వస్తుంది దిస్ ఈజ్ ద అఫీషియల్ గెజిట్ ఇన్ఫర్మేషన్ సో ఈ అఫీషియల్ గెజిట్లో మనకు ఇంటర్వ్యూకి సంబంధించి ఏ రకంగా మెన్షన్ చేశారో ఇప్పుడు చాలా మంది డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయింటాయి మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద అఫీషియల్ గెజిట్ అబౌట్ ద పిహెచ్డి అడ్మిషన్స్ సో ఇది మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు అఫీషియల్ గెజిట్ ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అడ్మిషన్కి సంబంధించి ప్రాసెస్ కానివ్వండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఇందులో మెన్షన్ చేశారు సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఇంటర్వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని లైట్ తీసుకోవద్దండి నేను దీనికన్నా ముందు సెషన్స్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను రీసెర్చ్ ప్రపోజల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ మనకు ఇవి మనకు యాడెడ్ వాల్యూని ఇస్తాయి మన రాబోతున్న పిహెచ్డి అడ్మిషన్ కానివ్వండి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో మన క్రెడిబిలిటీ పెంచుతాయి సో దీన్ని బేస్ చేసుకొని మీ రీసెర్చ్ ప్రపోజల్ని స్ట్రాంగ్గా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నేను అన్ అకాడమీలో ఒక ఎడ్యుకేటర్గా చేరాను within short span of time దాదాపు మనకు నెట్ సెట్ కేటగిరీలో 150 ఎడ్యుకేటర్స్ ఉంటే వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నేను November-December పర్ఫార్మెన్స్లో నేను టాప్ 3కి వచ్చేసాను నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సో ఇది ఒక మంచి డిస్కషన్గా స్టార్ట్ అయిపోయింది ఎవరి డాక్టర్ భాష అని చెప్పేసి చాలామంది డిస్కస్ చేశారంట అన్ అకాడమీ మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే త్వరలోనే మేము ఒక తెలుగు ఛానల్ కూడా ఓపెన్ చేస్తాము మీలాంటి ఎంతోమంది ఎడ్యుకేటర్స్ని తీసుకుంటాము అని చెప్పారు సో దయచేసి అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అబ్సల్యూట్లీ ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని మీ గోల్ని సెట్ నెట్గా ఫిక్స్ చేయండి యాజ్ వెల్ యాజ్ అహ్మద్ బాషా షేక్ అని సెర్చ్ చేయండి నా ప్రొఫైల్ని ఫాలో అవ్వండి నేను ఎన్ని క్లాసులు అయితే తీసుకున్నానో అన్ని క్లాసుల యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నాలాంటి ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు 150 ఎడ్యుకేటర్స్ ఉన్నారు వాళ్ళందరి ఫ్రీ క్లాసుల్ని మీరు వినొచ్చు వాళ్ళ పీడిఎఫ్స్ అన్నీ ఇంగ్లీష్లో హిందీలో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా రాబోతున్న ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ మనము January 5th మనము పిహెచ్డి రీసెర్చ్ ప్రపోజల్ ఏ రకంగా ప్రిపేర్ చేయాలి దాని ఆ విషయం పైన 6 గంటలకి సాయంత్రం మనం ఒక ఫ్రీ అవేర్నెస్ సెషన్ని కండక్ట్ చేస్తున్నాము సో ఆల్రెడీ దాదాపు మనకు చాలామంది దీనికన్నా ముందు సెషన్స్ అటెండ్ అయ్యారు మనం చెప్పిన సెషన్స్ని యూజ్ చేసుకున్నారో ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా ఈ పిహెచ్డి రీసెర్చ్ ప్రపోజల్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తామో దయచేసి ఆ షెడ్యూల్ ఆ పర్టికులర్ సెషన్ని మీరు అటెండ్ అవ్వండి మనకు జనవరి 5 పిహెచ్డి రీసెర్చ్ ప్రపోజల్ కి సంబంధించి ఒక సెషన్, జనవరి 6 ఏదైతే ఉందో మనకు పిహెచ్డి ఇంటర్వ్యూస్ యాజ్ వెల్ యాజ్ అందులో అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్ కి సంబంధించి సెషన్ నేను తీసుకోబోతున్నాను. దిస్ ఈజ్ ద లాస్ట్, ఇంకా దీని తర్వాత నేను తీసుకోను మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చాలా మంది సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు గైడెన్స్ కోసం. మా సబ్జెక్ట్స్ లో వాళ్ళందరికీ నేను గైడెన్స్ ఇస్తున్నాను కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని దిస్ వుడ్ బి ద లాస్ట్ సెషన్ ఆఫ్ ఆర్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్. యూటిలైజ్ చేసుకోండి ఈ లింక్స్, ఈ పర్టికులర్ ఈవెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు క్లిక్ చేసి ఫాలో అవ్వండి. యాజ్ వెల్ యాజ్ జనవరి 5 మనం ఒక కోర్సు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం తెలుగు కోర్స్ కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి, ఫస్ట్ టైం తెలుగు కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, నా ప్రొఫైల్ని ఫాలో అవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మనం స్టార్ట్ చేయబోయే ఈ తెలుగు కోర్స్ ఏదైతే ఉందో త్వరలోనే జనవరి 5 నుంచి రెగ్యులర్గా ఒక 6 మంత్స్లో అడ్వాన్స్డ్ కంటెంట్ ఏంటో మీకు చూపిస్తాను. ఆర్సెట్ ఎగ్జామినేషన్ అయినా, ఏపీ సెట్ ఎగ్జామినేషన్ అయినా, నెట్ ఎగ్జామినేషన్ అయినా మనం ప్రిపేర్ చేసిన బిట్స్ నుంచే మ్యాక్సిమం కంటెంట్ రావడం జరిగింది. సో ఆ బిట్స్ అన్ని దాని పీడిఎఫ్స్ కూడా నేను మీకు యాక్సెస్ ఇప్పిస్తాను. యాజ్ వెల్ యాజ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి, మనం స్టార్ట్ చేయబోయే కోర్సులో చేరండి. ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో మీకు మంచి మార్క్స్ తెచ్చుకొని నెట్ జేఆర్ఎఫ్ని కూడా క్రాక్ చేసే విధంగా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. ప్లీజ్ గివ్ ఏ లైక్ టు దిస్ వీడియో యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ మెన్షన్ సంథింగ్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెషన్. ఐ విల్ డెఫినెట్లీ క్లారిఫై యువర్ డౌట్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒమిక్రాన్ పెరుగుతుందని చాలామంది న్యూస్లో చెప్తున్నారు, దయచేసి బీ కేర్ఫుల్. యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. యూ ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మై dear friends. This is Dr. Ahamed Basha signing off. We'll meet with many more videos. Take care of yourself. Until then, Jai Hind.